మార్ స్పెల్లింగ్ చెప్పరా, కొంచెం నోరు తిరగట్లే. ఎంఏఆర్కే రాసుకోండి. మార్క్ అంతేనా? ఎస్ మార్క్ అంతే. మార్కర్, ఓకే, పెన్లో మార్కర్ పెన్ లాగా మార్క్ మార్కర్ పెన్, ఓకే, ఈజీగా ఉంటుందని ఏదైనా అనుకోండి. ఈజీ కోసం నేను మార్కర్ గారు, మార్కర్ గారు చెప్పండి సార్. ఓకే, బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను స్వామిజీ. సార్ 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 చెప్పండి సార్. మార్కర్ గారు, నాది ఏం లేదు, ఏదో ఒక వీడియో మీరు మాట్లాడిన వీడియో వాట్సాప్ ఫేస్బుక్ లో అప్లోడ్ అయింది కదా అంట. నాకు తెలియదు కర్మ, నేను ఏదో ప్రయాణంలో ఉన్నాను. ఈ పొద్దున్నది ఒక ఒక 50 ఫోన్లు వచ్చుంటాయి. లేదు స్వామిజీ గారు, చెప్పండి. నేను మీకు చాలా రెస్పెక్ట్ తో మాట్లాడుతున్నాను, ఎందుకంటే అది అప్లోడ్ అయింది, నేను చూశాను ఇప్పుడు. బలివారు బలివారు, నేను నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఇస్తాను. నేను మీరు ఇంత చక్కగా మాట్లాడితే ఎందుకు మాట్లాడు? మీరు గురువు గురువు గురువు, మేము ఏమంటారు ఫాదర్ లా ఎట్లా రెస్పెక్ట్ చేస్తాం అట్లే మీకు కూడా. సంతోషం, నాకు సంతోషం. భారతదేశ సంస్కృతి కదా. అవునన్నా, అవును. మనకు సనాతన ధర్మం నేర్పించింది అది, అతిథి అభ్యాగతో విష్ణు, అతి దేవోభవ. మనం అంతా ఎక్కడ వాళ్ళు పుట్టిన వాళ్ళమే. నాన్న చెప్పండి. నాన్న మార్కర్ గారు చెప్పండి. అది ఏం లేదు, మీరు బైబుల్ గురించి మాట్లాడారు కదా, లుక్కా బైబుల్ అని. కరెక్ట్ చెప్పండి సార్. అదే, అది ఎందుకు మీరు అట్లా అన్నారు, ఎందుకంటే మీకు మేమంతా చాలా రెస్పెక్ట్ గా చూస్తామయ్యా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. మనం అంతా భారతీయులు చెప్పండి నాన్న. లేదు, నేను ధర్మ గ్రంథం ఏదైనా సరే, ఏ ధర్మ గ్రంథం ఉంటే మనకు చాలా రెస్పెక్ట్ చేస్తాం దానికి. నాన్న గానీ, పురాణ గానీ, గీతం గానీ, ఋగ్వేద, అథమవేద, మహాభారత, ఈ ధర్మ గ్రంథం నా ఇంట్లో ఉన్నాయి, నేను డైలీ చదువుతాను, చాలా రెస్పెక్ట్ గా చూస్తాను. సంతోషం. మీరెందుకు అట్లా మాట్లాడారు స్వామిజీ గారు, ఎందుకంటే మీకేం రీజన్ చెప్పమంటారా? గౌరవం ఉంది. రీజన్ చెప్పనా? చెప్పండి. ఒక రీజన్ చెప్తాను, చాలా రీజన్స్ ఉన్నాయి. ఇందాక ఒక ఆయనకి ఓటి చెప్పాను, మీ రెండు ఆయనకి రెండు, మీకు ఒకటి. మనకేమిటంటే, మీరు అవన్నీ చదివారా? ఏదో ఋగ్వేదం అవి మీ ఇంట్లో ఉన్నాయన్నారు కదా. సంతోషం, మీకు కొంచెం సంస్కృతం అది కూడా అర్థం అవుద్ది కదా. సంతోషం. ఏకం సత్విప్రా బహుధా వదంతి అంటుంది వేదం అన్నమాట ఉపనిషత్తుల్లో. అంటే సత్యం ఒకటే ఉంది, మార్గాలు అనేకం అని. ఇప్పుడు బెంగళూరు రావాలంటే ఫ్లైట్లో రావచ్చు, బస్సులో రావచ్చు, కార్లో రావచ్చు, రైల్లో రావచ్చు, బండి మీద రావచ్చు, నడుచుకుని కూడా రావచ్చు. అబ్బే అబ్బే, నువ్వు మా బస్సు ఎక్కాల్సిందే, ఎక్కకపోతే నువ్వు నాశనం అయిపోతావు అని అన్నాడు ఇంకోటి బస్సుడు. ఆయన బస్సు కింద ఎత్తాం. సో నీకు ఉదాహరణకు చెప్పాను. ఆ విధంగా నేనేమో ఏకో బహునాం విదదాతి కామ అని అంటుంది వేదం. అంటే ఒక్కడే దేవుడు అనేకుడుగా అయ్యాడు అని చెప్తుంది. సరే, ఇవన్నీ మళ్ళీ మీకు, నాకు కూడా టైం లేదు, ఇంకా పూజ పూర్తి అవ్వలేదు. అయితే విషయం ఏంటంటే, నాకేమో వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆయనేమో శంఖుచక్ర గదాపద్మాలతో ఉంటాడు. సో అందువల్ల నేనేమో వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తుంటాను. ఇదిగో మా ఓడికేమో శివుడు అంటే ఇష్టం. ఈ నందుగాడేమో హరహర మహాదేవ శంభో శంకర అంటాడు. వీడేమో త్రిశూలమును డమరకం పట్టుకుని శివుని పూజ చేస్తాడు. మళ్ళీ మావాడు ఇంకోటినాడు కృష్ణుని పూజ చేస్తాడు, ఇంకొకళ్ళేమో అమ్మవారిని పూజ చేస్తారు. మీరేమో రెండు చక్రల మీద మూడు మేకులు కొట్టినటువంటి, సిలువు మీద వేలాడదీయబడినటువంటి యేసు గారిని మీరు పూజ చేస్తారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళు పుస్తకాన్ని పెట్టుకుంటారు. వాళ్ళెవరు గురుద్వారా సిక్కులు ఉన్నారు, వాళ్ళు గురు గ్రంథ సాహెబ్, వాళ్ళు పుస్తకం పెద్దది పెట్టుకుని దానికి పూజ చేస్తారు. వాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు. మీరు స్పూన్తో తింటారా, భోజనం చేతితో తింటారా? పోనీ. సో కొంతమంది ఫారినర్స్ ఉన్నారు, వాళ్ళకి చేతితో తింటారు, స్పూన్తోనే తింటారు వాళ్ళు. చాలా ఫారినర్స్, చాలామంది విదేశస్తులు, వాళ్ళ పాపం చేత్తో కలుపుకోవడం అనే కాన్సెప్ట్ తెలియక వాళ్ళు స్పూన్తోనే తింటుంటారు చాలా వరకు. అది